ఊరిక అడగన వాళ్ళకంతా డబ్బులు ఇస్తా ఉన్నారు, మిగతా వాళ్ళపైన బర్డెన్స్. ట్యాక్స్లు పెంచుతా ఉన్నారు కదా, హౌస్ ట్యాక్స్లు పాడు పర్దేస్. చాలా మటుకు అనర్హులకే ఎక్కువ చేరుతా ఉందేమో అనిపిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మీరు ఆటో అని అడిగారు, ఓనర్స్కి ఇస్తా ఉన్నారు. కనీసం 10% 20% కూడా ఓనర్స్ తోలడం లేదు. మరి ఎవరికి బెనిఫిట్ పోతా ఉంది? అంటే పర్పస్ సర్వ్ కావడం లేదు కదా. అదే ఇట్లా ఇంటెన్షన్స్ మంచివే కానీ ఇంప్లిమెంటేషన్స్ కరెక్ట్గా లేవు. లేని బర్డన్ తెచ్చుకోవడము, హౌస్కి సప్లై చేయడం, ఎందుకంటే పోయి తెచ్చుకుంటారు కదా దేశం. అది కూడా జనాల్ని సోంబేర్లం చేస్తే ఎట్లా? దానికి ఇన్ని ఎక్కడి నుంచో బుక్ చేసి ఆర్డర్స్, వ్యాన్లు తెప్పించడము, ఎందుకు అర్థం కాలేదు. ఇచ్చేది ఇచ్చే అన్నారు. రికగ్నిషన్ అనేది ఎట్లా ఉంటుంది? చేసేది చేస్తే దానికి ఇంత ఎక్స్ట్రాలు అవసరం లేదు. కామన్ మ్యాన్ మీ బొట్టోళ్ళు మా బొట్టోళ్ళు సఫర్ అవుతాం దానివల్ల. ఎవరికో చేరుతుంది, సఫర్ అయ్యేవారు అంటే మనమే. మనపైనే ఇండైరెక్ట్గా బర్డెన్స్ మనపైనే పడుతుంది. దాని బదులు ఇంకేదన్నా ఒక ప్రోడక్టే స్టోర్లో ఎక్కువ ఇవ్వచ్చు కదా సబ్సిడీకి. ఇన్ని వేల కోట్లు దీనికి వేస్ట్ చేసేదాని బదులు ఇచ్చేదే గొప్ప అనుకుంటా ఉంటే దానికి ఇంటికాడి తెచ్చిస్తాను, పోయి తెచ్చుకుంటారు. నేనైనా కూడా కావాలంటే పోవాలా, చిటికేసి టీ అడిగితే తీసుకోవాలా, నేను రోడ్లో నిలబడుకుని టీ తెచ్చి మనం వాళ్ళని అడగడం కరెక్ట్ కాదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? దీనికి ఎక్స్పెన్స్ ఎంత ముందు అది చూడండి. ఇప్పుడు నాకు మీరు ఏదో ఫెసిలిటీ కనిపిస్తూ ఉండారంటే దానికి మళ్ళీ లక్ష వచ్చినప్పుడు డోర్ లాక్కు రారు, మళ్ళీ అయినా వీళ్ళు తిరుగుతారు. వాళ్ళని నువ్వెందుకు రెండోసారి రాలేదు అని వాళ్ళని అడిగేదానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఉంటుంది, ఒకటి కోసమే 4 సార్లు వాళ్ళు రాలేరు కదా. ఇప్పుడు ఏదో డెత్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటారు, ఉండరు, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ కదా బెనిఫిట్ కంటే. అది ఎంత మ్యాన్ పవరు, ఎంత శాలరీస్, దాన్ని రైట్ వేలో ఇట్లే చేయొచ్చునో అని. ఇదంతా ఇంకేం లేదు, ఇవ్వడం తప్పని కాదు, ఎక్స్ట్రా బర్డెన్. అది ఇండైరెక్ట్గా పీపుల్ పైన కదా పడుతుంది. అంతే కదా. ఇప్పుడు చూడండి మార్కెట్లో ఇవ్వండి, 70 రూపాయలు కేజీ కూరగాయలు అన్నీ పెరుగుతాయి కదా ఆటోమేటిక్గానే. అసలు పబ్లిక్ని మనమే చెడిపేస్తామేమో అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ చేసి. కెనాట్ కంపేర్ చేయలేమండి. అది వాళ్ళ థాట్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ అల్టిమేట్ ఫైనల్గా వచ్చేసి ఏది బెస్ట్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నాకు పేరు ఒకటే కావాలా అనేది అయితే అది వేరే, పబ్లిక్ సర్వీస్ ఇంట్రెస్ట్ ఉండడం అనేది వేరే. ఇప్పుడు ఇది మొదటిదే కనిపిస్తుంది, కానీ ఇది ఇప్పుడు 4 సార్లు తీసుకోలేకపోతే వాడు తిడతాడు ఎట్లా? మీరు వస్తారని మేము కాసుకుంటామా, ఎంతసేపు ఉండాలా, మీరు ఆడవర్సులో వస్తారు, మేము పనికి పోవాలి కదా, కూలోళ్ళు లేబర్ ఉంటాం. ఇప్పుడు డోర్ డెలివరీ సిస్టమ్, లేబర్స్కి ఎట్లా? నాకు తెలిసి మూడో పెళ్ళాం కూలి పనికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే, వాడు తీసుకునేది ఎట్లా? రేషన్ షాప్కి అయితే వాడు 6కో 7కో 8కో పోయి కాళ్ళలో చేతిలో పట్టుకొని తెచ్చుకుంటా ఉన్నాడు. ఆ ఫెసిలిటీస్ పోతాయి కదా. ఇంకా అంత దూరం పబ్లిక్లోకి ఏం పోయినట్లేదులేండి. కొద్దిగా అవేర్నెస్ ఉండే వాళ్ళకి అర్థమవుతా ఉంది, 1000 కోట్లు ఇంత వేస్టా. అదే నేను చెప్పేది. కాబట్టి అంత దూరం పోయిందని నేనేమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. బట్ ఇంటెన్షన్ మంచిదే అయినా కూడా ఖర్చుతో కూడుకున్న పని అన్నప్పుడు ఇంట్లో ఒకరి డిన్నర్ పిలవాలంటే ఉండే దాంట్లో పెట్టేది డిన్నరు. ఎవరినో పిలుస్తామని 5000 అప్పు తీసుకొని వచ్చి పెట్టేది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా.
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.